ఇల్లు మంజూరు చేసి ఇల్లు అంటే ఒకే రోజు పూర్తయినటువంటి తొందరగా కడతారు కొంతమంది ఆలస్యంగా కడతారు ఇది ఒక నిరంతరమైనటువంటి కార్యక్రమం అయినా సరే ముఖ్యమంత్రి మంత్రివర్గం ఎమ్మెల్యేలు అధికారుల మీద ఒత్తిడి తీసి 20 లక్షల ఇల్లు తొందరగా పూర్తవ్వాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా 2019 ఎన్నికల సమయానికి 10 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో పూర్తి చేశాం పూర్తి చేశాం అని చెప్పి మైక్ దొరికిందని చెప్పడం కాదు పూర్తి చేసి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయకత్వంలో ఇల్లు మంజూరు చేసినటువంటి లబ్ధిదారుల్ని ఆ ఇంటిలో గృహప్రవేశం చేసి దించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు స్నాను ఆ రోజు 10 లక్షల్లో 7,76,456 ఇల్లు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి చేశాం మన అదృష్టం ఆ రోజు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం మన సహకారంతో కలిసి పనిచేయడం ఆ రోజు కేంద్రంలో అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీగా వెంకయ్య నాయుడు గారు ఉండటం వల్ల మన రాష్ట్రానికి అదృష్టం కలిసి వచ్చి పట్టణ ప్రాంతాల్లో కూడా టిట్కో గృహాలు 5 లక్షల గృహాలు మనం మంజూరు చేశాం 5 లక్షల గృహాలు మంజూరు చేసి దేశం ప్రపంచమంతా అన్వేషించి ఏ టెక్నాలజీలో ఇల్లు కడితే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి తక్కువ ఖర్చుతో శాశ్వతంగా గృహం ఉండాలని చెప్పి ఆ రోజు షేర్ వాల్ టెక్నాలజీలో ఇల్లు ప్రారంభించి 2,62,000 ఇల్లు అర్బన్ ప్రాంతంలో టిక్కోలో మంజూరు చేసిన సంగతి కూడా గుర్తు చేస్తున్నారు 2014 ముందు 4,50,000 ఇల్లు 25,000 రూపాయలు వేయం పెట్టడం వల్ల ఇల్లు ఎవరు పూర్తి చేసుకోలేకపోయారు కొంతమంది పునాదులు వేశారు కొంతమంది స్లాబ్లు వేశారు ఇల్లు శాశ్వతంగా పూర్తవ్వాలని మేము అధికారంలోకి 2014 లో వచ్చిన తర్వాత 25,000 రూపాయలు ఉన్నటువంటి యూనిట్ ఛార్జీని 50,000 రూపాయలకు పెంచి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం విడిచిపెట్టినటువంటి 4,40,000 ఇల్లు పూర్తి చేసినటువంటి ఘనత కూడా ధైర్యంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఈరోజు చెప్పగలుగుతున్నా 2019 అధికారం పోయాం ఆ రోజు వైసీపీ పార్టీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా తిరిగారు పాదయాత్ర చేశారు పాదయాత్ర చేసి ఎప్పటి ముప్పడిగా ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు వర్గాల మధ్య విభేదాలు సృష్టించారు ప్రాంతాల మధ్యన తగాదాలు పెట్టారు అధికారంలోకి వచ్చారు 2019 ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వం ప్రధాన అంశం మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 5 లక్షల ఇల్లు నిర్మించి ప్రజలకు ఇస్తామని మీరు మానిఫెస్టోలో పెట్టారే రాష్ట్రమంతా తిరిగి ప్రజలకు మబ్బు పెట్టారే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలకు ఇల్లు ఆశ పెట్టారే ఈ రోజు అధికారంలోకి వచ్చారు కదా నాకు తెలుసు 17 మాసాలు పూర్తయింది మొన్న 28వ తారీఖుకి ఈ 17 మాసాలలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో నిర్మించారా అని చెప్పి ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అడుగుతున్నాను ఒక్క ఇల్లు నిర్మించలేదు ఎంత దారుణం ప్రభుత్వం అంటే నిరంతర ప్రక్రియ ఈ రోజు నేను ఉండొచ్చు రేపొద్దున ఇంకొకరు రావచ్చు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ముఖ్యమంత్రి పైన ఉంటుంది ఈ ముఖ్యమంత్రి వింత ముఖ్యమంత్రి వింత పరిపాలన నేను ఒకే నినాదం రాష్ట్రములో వింత ముఖ్యమంత్రి వింత పరిపాలన జరుగుతుంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరు చేశారు ఇల్లు నిర్మించుకున్నారు వారికి ఎందుకు డబ్బులు ఇవ్వాలని సుమారుగా
1700 crore పేదవాడు ఇల్లు కట్టుకుంటే వాడికి న్యాయంగా ధర్మంగా రావాల్సినటువంటి కనీస బకాయిలు కూడా చెల్లించలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వమని బాధతో ఆవేదనతో ప్రజల పక్షాన ఈ రోజు చెప్తున్నాను. ఇంత జరిగింది. ఈ రోజు ఎంత బాధాకరం అంటే ఎంత అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి అంటే ఎంత పిచ్చి తుగ్లక్ ముఖ్యమంత్రి అంటే టిట్కో సహాయంతో కేంద్ర ప్రభుత్వ సహాయంతో డబ్బున్నవాడు ఏ రకంగా ఇల్లు నిర్మించుకుంటాడో పేదవాడికి గేటెడ్ కమ్యూనిటీలో గంటా పదంగా చెప్తున్నాను. నేను ఈ రోజు మాట్లాడానంటే ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడికి రమ్మన్నా వస్తాను. 2,62,000 ఇల్లు ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని రాష్ట్రంలో అనేక పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు మంజూరు చేశాం. పూర్వం నాయుడు కోర్టులో కేసులు వేసి ఇల్లు పట్టాలు ఇవ్వకుండా చేస్తున్నాడని ఈ రోజు చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క సభ్యుడైనా ఏ ఒక్క గ్రామంలో అయినా సరే కోర్టుకెళ్ళి ఈ ఆపండి అని చెప్పి ఎక్కడైనా వెళ్తే మీరు ఆధారాలతో సహా చూపించమని చెప్పి కోరుతున్నాం. ఈరోజు కోర్టుకు ఎవరెళ్ళారు? ఎవరైతే ఎస్సీ ఎస్టీలు భూములు వారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సంక్రమించినటువంటి భూములు వారికి సంప్రదించకుండా మీరు అడ్డగోలుగా తీసుకుంటే వారు కోర్టులకు వెళ్ళారు. కొంతమంది దగ్గర తీసుకుంటే వారు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. మీరే మీ జడ్పీటీసీలు మీ ఎంపీపీలతో చాలా కేసులు వేశారు, ఆధారాలు కూడా ఉన్నాయి నా దగ్గర. మీ నాయకులతోనే కేసులు వేయించి ఈరోజు మీరు పట్టాలు ఇవ్వకుండా అడ్డుపెట్టి ఆ సాకు మా మీద చెప్తున్నారు. మంత్రులారా, ముఖ్యమంత్రితో మాట్లాడే శక్తి మీకు లేదు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కట్టినటువంటి ఇల్లు ఇవ్వక ప్రజలు చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రికి చెప్పే ధైర్యం మీరు లేక ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్నారు. ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ కేసు వేసిందంటే పలానా అచ్చెన్నాయుడు, పలానా శ్రీనివాసు, పలానా సత్యనారాయణ, లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడు కేసేసి పట్టాలు ఇవ్వద్దని ఆపారని మీరు నిరూపిస్తే మేము మీకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కావాలని ఆప్ చేశారు, పోనీ కోర్టు కేసులు అంటున్నారే. మీరు 8,000 ఎకరాలు ఇవ్వాలనుకున్నారు. సుమారుగా 30 లక్షల కుటుంబాలకి 66,842 ఎకరాల్లో మీరు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారే. కోర్టు కేసులున్నవి 2,000 ఎకరాలు అనుకో, అది కూడా మీ వాళ్ళే వేశారు. 2,000 ఎకరాలు తీస్తే మిగతా భూముల్లో పట్టాలు ఇవ్వడానికి ఎవడు అడ్డుపడుతున్నాడని చెప్పి నేను అడుగుతున్నాను. పోయితే కుంటి సాకు చెప్తున్నారో ఆ విషయానికే వద్దాం. కోర్టులో 2,000 ఎకరాలే తగాయిదా ఉంది, మిగిలినటువంటి 62,000 ఎకరాలకి తగాయిదా లేదు. రేపో ఎల్లుండు పట్టాలు ఇస్తామంటే అచ్చెన్నాయుడు వద్దన్నాడా, చంద్రబాబు నాయుడు వద్దన్నాడా, మేమెవరమైనా వద్దన్నామని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు చేత కాక ఈరోజు ఇటువంటి అవాకులు చవాకులు మీరు వాగుతున్నారు. నేను ఒకటే, ఈ ప్రభుత్వానికి 17 మాసాలుగా మా నాయకులు మేము అందరం అయ్యా ఇల్లు కట్టారు, తాళాలు ఇవ్వండి, ఈరోజు దిగుతారని చెప్తే పట్టించుకోలేదు. అందుకే ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం, ఒక అల్టిమేటం ఇచ్చాం. రేపు సంక్రాంతి నాటికి మీరు 2,70,000 ఇల్లు సంచితే 2 పండుగలు సంతోషంగా జరుపుకుండేవాళ్ళు. గతంలో దసరా జరుపుకుండేవాళ్ళు, ఈ సంవత్సరం దసరా జరుపుకుండేవాళ్ళు, రేపు దీపావళి జరుపుకుండేవాళ్ళు. 2,70,000 కుటుంబాలకి కనీసం పండగ కూడా సంతోషంగా జరుపుకోవడానికి మీరు అవకాశం ఇవ్వకుండా మాయ మాటలు చెప్తున్నారు. అందుకే జాతీయ పార్టీ అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకున్నారు, రేపు సంక్రాంతి నాటికి ఏదైతే మీరు లాటరీ పద్ధతుల్లో ఏవైతే బెనిఫిషియర్స్ సెలెక్ట్ చేశారో వారందరికీ రేపు సంక్రాంతి నాటికి వారి గృహాలకి
వారు వెళ్ళే అవకాశం మీరు కల్పించాలి. అన్ని సదుపాయాలు కల్పించాలి. రేపు సంక్రాంతి నాటికి ఈ 270,000 కుటుంబాలకి ఇల్లు మీరు కేటాయించకపోతే ఆ బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకొని ఆ లబ్ధిదారులకు వెంట పెట్టి వారికి కేటాయించినటువంటి ఇంటిలో వారికి దించి వారి తరపున పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఒక పిలుపునిచ్చింది. దీనితో పాటుగా మీరు ఎక్కడైతే పట్టాలు ఇస్తామన్నారు, ఈ పట్టాలు కూడా సెంటు పట్ట దేనికి పనికి వస్తుంది? ఎవరైనా ఉండడానికి ఉపయోగపడుతుందా? అందుకే ఈ సెంటు సరిపోదు. ఒక్కొక్క ఫ్యామిలీకి 2 సెంట్లైనా 1.5 సెంట్లైనా వీలైనంత తొందరగా ఇవ్వాలి కోర్టు కేసు అని చెప్పి తప్పించుకోకుండా కోర్టులో కేసులు ఉన్నటువంటి దాన్ని విడిచిపెట్టి ఇమీడియట్గా ఇవ్వాలి. దాని గురించే మేము ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఏంటి అంటే ఆ ప్రోగ్రాం, నా ఇల్లు నా సొంతం. ప్రతి ఒక్కడికి ఇదే నినాదం, నీకు కేటాయించిన ఇల్లు నీ సొంతం. ప్రభుత్వం ఆపడానికి ఒక్కెక్కడుంది? నీ యొక్క డబ్బుతో బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్నావు. దానికి ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేశాడు. చంద్రబాబు నాయుడు మీ దగ్గర డబ్బు కట్టించుకుంటున్నాడు. మేము అధికారంలోకి వస్తే ఆ డబ్బు కూడా కట్టించుకోకుండా ఫ్రీగా ఇస్తామని చెప్పావే. నీ ఫ్రీ పాడు పక్కన పెట్టు, కనీసం మేము డబ్బుతో కట్టినటువంటి ఇల్లు మాకు ఇవ్వండి అని వారు ప్రాధాయపడుతున్నారు. మంచినీరు లేకపోవడం, ఎక్కడో కొన్ని ప్రాంతాలలో రోడ్లు లేకపోవడం, చిన్న చిన్న పనులు తప్ప 262,000 ఇల్లు పూర్తి చేసి సున్నాలేసి లబ్ధిదారులు ఎంపిక చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. లబ్ధిదారుల ఎంపిక అంటే ఏదో పెన్నా కాగితం పెట్టుకొని టిక్కులు పెట్టి ఎంపిక చేయలేదు. ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టించి ఎవరికి అర్హత ఉంది, ఎవరికి ఇల్లు లేదు, అటువంటి వారిని సెలెక్ట్ చేసి వారి దగ్గర నుంచి కొంత బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ తీసుకొని బ్యాంకులతో టైఅప్ చేసి బ్యాంకు లబ్ధిదారుడి యొక్క కాంట్రిబ్యూషన్తో ఇల్లు నిర్మించినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి గమనించమని చెప్పి కోరుతున్నాను. ఆ ఇల్లు ఏ ప్రభుత్వం మారినా ఇవ్వాలి, అది ధర్మం. కానీ ఈ ముఖ్యమంత్రి 262,000 ఇల్లు పూర్తయి లబ్ధిదారుడికి పిలిచి తాళం చేతిలో పెడితే తాళం పెట్టుకొని ఈరోజు ఇంటిలో దిగవలసిన పరిస్థితి ఉంటే ఆ ఇల్లు మూర్ఖత్వంగా ఒక శాడిస్టుగా కళ్ళ ఎదురు కనబడుతున్న లబ్ధిదారునికి ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. ఇది ఒక పక్కన పెట్టండి. వింత మనిషి వింత ప్రభుత్వం అని ఎందుకుంటున్నానంటే 262,000 ఇల్లు కట్టి తాళమిస్తే దిగడానికి రెడీగా ఉంటే ఆ ఇల్లు ఇవ్వకుండా ఆ పక్కనే ప్రభుత్వ స్థలాలుంటే, ఎస్సీ ఎస్టీ భూములుంటే, శ్మశానాలుంటే నేనేదో ఉద్ధరిస్తున్నాను, ఏ ప్రభుత్వం చేయలేదు, నేను ఒక్కనే చేస్తున్నాను, రాష్ట్రంలో పేదవాడికి 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తానని ఒక కొత్త నినాదం తీసుకొని ప్రజలకి మళ్ళీ మభ్యపెట్టే కార్యక్రమం తీసుకున్నారు. ఇవ్వండి, 30 లక్షలు కాకపోతే 40 లక్షలు ఇవ్వండి, కానీ పూర్తయినటువంటి ఇల్లు ముందు ఎందుకు ఇవ్వడం లేదో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇల్లు పట్టాలన్నావే, ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ భూమి ఉంది, ప్రైవేట్ భూములు తీసుకున్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 500,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీలకి ఇస్తే ఆ భూమి కూడా సిగ్గు లేకుండా పేద వర్గాల దగ్గర తీసుకొని నువ్వు ఈరోజు పట్టాలు ఇస్తానన్నావు. పట్టాలు ఇచ్చిన స్థలాలు ఒకసారి పాత్రికేయులు గమనించారా? మొన్న వర్షం పడితే సముద్రంలాగా తయారైంది. అందులోకి వెళ్తే మొత్తం ఊపిలాగా దిగిపోయినటువంటి ప్రదేశాలు. ఊరికి ఆమెను దూరంలో మీరు సెలెక్ట్ చేశారు. మీరు ఇచ్చినటువంటి భూమి ఎంత? 1 సెంటు. ఆ సెంటులో కూడా మీరే ఇల్లు నిర్మిస్తారంట. అక్కడ ఉండడానికి ఆమోదయోగ్యమా? అక్కడ వెళ్ళడానికి వీలు పడుతుందా? మీరు ఒకసారి
గమనించమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందులో కూడా విపరీతమైనటువంటి అవినీతి ఎక్కడకక్కడ ఈరోజు ఇల్లు పట్టాల పేరుతో పేదవాడి దగ్గర భూమి తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు ప్రభుత్వానికి ఇచ్చి ఒక్కొక్క ఎకరా దగ్గర 50 నుంచి 50 లక్షలు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచుకున్నారు. ఇదికి సరిపోయినట్టుగా పేదవాడికి ఇల్లు పట్టాలు ఇస్తారని మాయ మాటలు చెప్పి పట్టాలకు దబ్బులు దండుకున్నారు. ఈ రెండు ఒక ఎత్తు అయితే మూడవది జాతీయ ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి ఏవైతే ఇల్లు పట్టాల గురించి సెలెక్ట్ చేసినటువంటి ప్రదేశాల్లో మట్టి కప్పాలని ఉపాధి హామీలో సిమెంట్కి డబ్బులు ఇస్తారు, ఐరన్కి డబ్బులు ఇస్తారు. ఈ ప్రభుత్వంలో కొత్తగా మట్టికి కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసి ఈరోజు ఉపాధి హామీ పథకంలో 1500 కోట్ల రూపాయలు ఈ నాయకులు దోచుకున్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇళ్ల పట్టాల పేరుతో సుమారు 5000 కోట్లు వీరు దోచుకున్నారని నేను చెప్పడం కాదు, వాస్తవాలతో సహా ఈరోజు మేము చెప్పినా సరే నెత్తి నేరు కొట్టుకున్నా సరే ముఖ్యమంత్రిలో చలనం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ సమావేశం ద్వారా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మంత్రి బొత్స సత్యబాబు గారు, రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఎవరైతే ఈ మధ్య కాలంలో అవాకులు చవాకులు వాగుతున్నారో, 30 లక్షలు పెన్షన్లు 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామంటే చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు. ఇల్లు నా సొంతం, ఇంటి పట్టాలు నీ తాత జాగీర్ కాదు, ఇది ప్రభుత్వ స్థలం, ప్రభుత్వ డబ్బుతో ఇచ్చినటువంటి స్థలాలు. ఈ స్థలాల్లో పట్టాలు ఇవ్వడానికి మురిపిస్తున్నారు, మీ నాయకులు డబ్బులు తీసుకుంటున్నారు, మీ కార్యకర్తలకే ఇస్తున్నారు, నిజమైన పేదవాడికి ఇవ్వడం లేదు. ఎవడైతే ఇల్లు లేనటువంటి పట్టా లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారో వారందరికీ పట్టాలు ఇచ్చి ఈరోజు సహకరించాలి. అందుకే నా ఇల్లు నా సొంతం, నా ఇంటి స్థలం నాకు ఇవ్వాలని ఒక నినాదం తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మా డెడ్లైన్ 14 జనవరి పండగ కాబట్టి ఈ మధ్యకాలంలో మా పార్టీ 3 రోజుల కార్యక్రమం తీసుకుంది. ఈరోజు నేను పాత్రికేయుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాను, ఈరోజు ప్రజలకు కూడా తెలియజేశాను. మీరు కూడా చైతన్యవంతులు కండి. ఇదేదో తెలుగుదేశం పార్టీయో తెలుగుదేశం పార్టీ నాయకులో చేయడం కాదు, మీరు కూడా రోడ్డు మీదకు రావాలి. మీ ఇళ్ళు మీరు తీసుకోవడానికి మీరు కూడా పోరాటం చేయాలి. ప్రభుత్వం న్యాయంగా ధర్మంగా ఇవ్వాలి. కానీ అటువంటి ప్రభుత్వం లేదు కాబట్టి మూర్ఖత్వంతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే మేము చేసినటువంటి పోరాటానికి లబ్ధిదారులు కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపటి నుంచి మా నాయకులు ఏవైతే ఇల్లు కట్టి కేటాయించకుండా ఉన్నారో వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ లబ్ధిదారులు ఇంటికెళ్ళి వారికి చైతన్యపరిచే కార్యక్రమం రేపు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఐడెంటిఫై చేశాం ఏ వార్డులో ఎవరెవరికి ఇల్లు వచ్చాయి, ఏ గ్రామంలో ఎవరెవరికి ఇల్లు వచ్చాయో ఐడెంటిఫై చేశాము. రేపంతా కూడా మా గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి నీకు ఇల్లు మంజూరైంది, ప్రభుత్వం ఇవ్వడం లేదు, మీరు యాక్టివ్గా ఉండండి, ఇల్లుండి ఎవరైతే లబ్ధిదారులకి రేపు చైతన్యపరుస్తామో ఆ లబ్ధిదారులందరికీ తీసుకొని మేము కట్టినటువంటి ఇల్లు దగ్గరికి వెళ్తాం. ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నాయో, ఎక్కడైతే రూరల్ హౌసింగ్ ఉందో అక్కడికి తీసుకెళ్ళి లబ్ధిదారులతో ధర్నా చేసి ఇల్లు కేటాయించమని ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్ చేస్తాం. అదేవిధంగా 8వ తారీఖున నియోజకవర్గ స్థాయి ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ మాట్లాడిందంటే వేగ్గా మాట్లాడడం, తెలుగుదేశం పార్టీ ఒక ప్రెస్ మీట్ పెట్టిందంటే ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేయడం కాదు, వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి మా కార్యక్రమాలు మేము చేస్తాం. అదేవిధంగా 8వ తారీఖు మీరిచ్చిన పట్టాల్లో అవినీతి, మీరిచ్చిన స్థలాల్లో అవినీతి, మీరు రేపు ఇవ్వబోయినటువంటి పట్టాలకి లబ్ధిదారుల దగ్గర తీసుకున్నటువంటి అవినీతి,
ఇవన్నీ కూడా దీంతో పాటుగా ఇల్లు కేటాయించినటువంటి పరిస్థితిని 8వ తారీఖు మా నియోజకవర్గం మండల స్థాయి నాయకులు పాత్రికేయులు సమావేశం పెట్టి అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసే కార్యక్రమం తీసుకుంటాం అందుకే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈ 3 రోజుల కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున కోరుతున్నాను మన ఒక్కలమే కాదు లబ్ధిదారులకు కూడా చైతన్యపరిచి వారి సహాయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మళ్ళీ వచ్చే నెలలో ఒక కార్యక్రమం ఇచ్చి చివరికి జనవరిలో పండగ రోజుకి ప్రభుత్వం దిగి రాకపోతే ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ మనమే తీసుకెళ్లి వారికి గృహ ప్రవేశాలు చేసే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తీసుకుంది దానికి అందరికీ కూడా సహకరించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలి ఈ రోజు గొప్పలు చెప్తున్నారు మీరు కూడా రాయాలి మీరు కూడా వాస్తవాలు చెప్పాలి మేమేదో పట్టాలు ఇస్తున్నాం పట్టాలు ఇస్తున్నాం పట్టాలు ఇస్తున్నాం అని పాడిందే పాడుతున్నారు మీరెవడమేంటి విశాఖపట్నం తీసుకోండి విశాఖపట్నం పట్టణంలో 62,000 మందికి ఈ రోజు పట్టాలు ఇచ్చాం ఎక్కడికో మీరు వెళ్ళక్కర్లేదే ఎప్పటి నుంచి ఆక్యుపై చేసుకున్నటువంటి స్థలాలకి రెగ్యులేట్ చేశాం ఎప్పటి నుంచి ఉన్నటువంటి పేదవాడికి వాడి పట్టా వాడికే ఇచ్చాం ఒక పైసా ఖర్చు లేకుండా ఒక సమావేశం పెట్టి వారికి పిలిచి పసుపు కుంకుమ సీల పెట్టి భోజనం పెట్టి గౌరవంగా మేము పట్టా ఇచ్చామే ఏదో మీరే ఇచ్చారని చెప్పుకుంటున్నారు మీరు చెప్పినవి మాటలు చేతలు మాత్రం ఒక్కటి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ మీరు అనొచ్చు మీరు ఎక్కడ సెలెక్ట్ చేయండి విశాఖపట్నంలో గాని లేకపోతే మా బండార సత్యనారాయణమూర్తి గారు పెందుత్తు నియోజకవర్గంలో ఎన్నో ఇళ్ళు కట్టి కొంతమంది గృహప్రవేశం చేసి మీటర్ల కొన్ని దగ్గరలైతే నాకు ఫోన్లు వస్తున్నాయి అయ్యా మీ మీటర్ కూడా మా పేరుతోనే వచ్చింది మేము ఇంట్లో దిగడం లేదు కానీ నెల నెల బిల్లు మేమే కడుతున్నామని పేదవాడు బాధపడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎంత మనం బాధపడినా సరే ఒక మూర్ఖత్వం కలిగినటువంటి వ్యక్తి అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాడు అయినా సరే భరించడు మాట్లాడితే డబ్బులు ఇచ్చామంటున్నాడు ప్రతి ఒక్కరికి న్యాయం చేసామంటున్నాడు ఈలో కూర్చొని ప్రతిరోజు అప్పులాడి ప్రజలకి ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తే ఆ ముఖ్యమంత్రి స్థానంలో నువ్వక్కర్లేదు మా ఇంటిలో ట్యాక్సుల రూపంలో ఆటో వాళ్ళకి 10,000 అన్నాం ఈరోజు ట్యాక్సులు వేసి మొత్తం లాగేస్తున్నాం ఇంటికి 25,000 అన్నాం ఈరోజు బ్రాందీ మీద 40 రెట్లు పెంచి ఆ డబ్బులు లాగేస్తున్నాం ప్రతి కేబినెట్ లో ఒక శుభవార్త మనకు చెప్తారట ఏంటి పట్టణ ప్రాంతాల్లో ట్యాక్సులన్నీ విపరీతంగా పెంచే శుభవార్త మనకు వస్తుందట ఇంకా చూద్దాం ఒక అరగంటలో గంటలో తెలుస్తుంది ఏంటంటే ప్రతి కరప్షన్ సెంట్రలైజ్ చేయాలని ఇసుక మాత్రం లోకల్ నాయకులు దోచుకుంటున్నారు మిగతావన్నీ సెంట్రలైజ్ అయిపోయి బ్రాందీ సీసా మీద డబ్బులు